अड़िए नड़िए जय जय सोचना प्रारंभिक चर्चा अड़िए श्रीमान वेंकटनाथार्य कवितार्किक केसरी वेदांताचार्य वज्रमेधनि दत्तां सदाकृति ज्ञानानंदमयं देवं दिप्तलस्फटिकाकृतिम् आधारं दत्त विद्यानां अयग्रीवमुपास्महे प्रह्लादनारदपराशर पुंडरीक जनपदीषणादीन परम भागवदान स्मरामि श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पाददेवनं अर्चनं वंदनं दास्यं सख्यं आत्मनिवेदनं नवविध भक्ति प्रसंगंलो इप्पुडु कीर्तन भक्ति गुरिंचि మనం కొద్దిగా ఆస్వాదిస్తున్నాం. అజామిళ ఉపాఖ్యానంలో కీర్తన భక్తి గురించి గొప్పగా శ్రీమద్భాగవతంలో ఉన్న ప్రమాణాలని మనం చూశాం. భగవంతుడే అంటున్నాడు, కృష్ణుడే, కృష్ణ పరమాత్మ తన ఒక శబ్దముతో అంటున్నాడు, ముఖారవిందంతో गां दुग्धदो गामसतिं च बाध्यां देहं पराधीनमसत्प्रजां च तिक्तं त्वदीर्ते कृतमङ्गवाचं हीनां मया रक्षति दुःखदुःखी यस्यां न मे पावनमङ्गकर्म त्युत्युद्भव प्राणनिरोधमस्य नीदावतारेप्सित जन्म वा स्यात् वन्द्यां गिरं ताम् ఒక వ్యక్తి భాగ్యహీనుడవుతాడు ఎప్పుడు? వాడి దగ్గర ఆవు ఉన్నది కానీ పాలు ఇవ్వదు, అందమైన భార్య ఉన్నది కానీ పాతివ్రత్యము లేదు, మంచి శరీరం ఉన్నది కానీ దాసుడుగా ఉన్నాడు, సర్వెంట్గా ఉన్నాడు, కొడుకు పుష్టిగా ఉన్నాడు కానీ క్రూరుడు, ఆ కొడుకు వల్ల ఏం లాభం లేదు, ధనం ఉన్నది కానీ అది కృష్ణ ధనం, బ్లాక్ మనీ, గవర్నమెంట్ డిక్లేర్ చేయలేని ధనం, దొంగిలించిన ధనం, వాక్ శక్తి, వాక్ చాతుర్యం ఉన్నది, పవర్ ఆఫ్ స్పీచ్, అది నన్ను కీర్తించకపోతే ఇవన్నీ ఎలా ప్రయోజనం లేదో అలా ప్రయోజనం లేదు. అంటే వాక్ శక్తిని, ఈ వాగ్ ఇంద్రియాన్ని నా ఒక కీర్తనలో ఉపయోగించకపోతే ఇలా పనికి రాకుండా పోతుంది. ఎలా? పాలు ఇవ్వని ఆవులా, పాతివ్రత్యం లేని ధర్మపత్నిలా, ఇలా ప్రయోజనం లేకపోతుంది అంటున్నాడు పరమాత్మ. యస్యాం నమే పావన మంగకర్మ చిద్యుద్భవ ఘ్రాణ నిరోధమస్య లీలావతారేప్సిత జన్మవాస్యాత్ వంద్యాం గిరం తాం వివ్రయాన్న ధీరః. కరభాజన్ అంటున్నాడు కీర్తన గురించి, ఈ కలియుగంలో ఇదే గొప్పది అంటున్నాడు కరభాజనుడు. కలిం సభాజయంత్యాజ్య గుణజ్ఞా సారభాగిన. కలియుగంలో ఎత్ర సంకీర్తనేనైవ సర్వస్థార్థోభిలభ్యతే. బుద్ధిమంతులు మరి జ్ఞానులేమంటున్నారు, కలియుగంలో ఈ కీర్తన కీర్తనేనైవ సర్వః స్వార్థో అభిలభ్యతే, మన కోరిన ఫలాన్ని కృష్ణనామ సంకీర్తనంతో మనం పొందొచ్చట.
కలిం సభాజయంత్యార్య గుణజ్ఞాహ సారభాగిన. సారము తెలిసిన వాళ్ళు, వేదాంత సారము తెలిసిన వాళ్ళు ఏమంటున్నారు, ఎత్ర సంకీర్తనేనైవ, ఏమి కోరుకున్నా ఫలం ఇస్తుంది సంకీర్తన మాత్రమే. నహ్యత పరమో లాభో దేహినాం బ్రామ్యతామిహ యతో విందేత పరమాం శాంతిం నశ్యతి సంస్కృతి. సంసారంలో చిక్కుకున్న జీవుడికి సంకీర్తనం కన్నా వేరే మార్గమే లేదు, దీనివల్ల సంసారాన్ని దాడగలుగుతాడు. యతో విందేత పరమాం శాంతిం నశ్యతి సంస్కృతి. సంస్కృతి అంటారు కరభాజన మహర్షి. శుకాచార్యులు ఏమంటున్నారు కలియుగం గురించి, మనమందరం చాలా భాగ్యవంతులం అంట, ఎందుకంటే మనకు హరినామ స్మరణ హరినామ సంకీర్తనం చేసే శక్తిని మనకిచ్చాడు పరమాత్మ. తే సభాగ్య, మీరందరూ భాగ్యవంతులండి అంటున్నారు శుకాచార్యులు. మనుష్యేషు కోట్లాది మంది ఎంతమంది ఉన్నా పృథివీలో భాగ్యవంతులు ఎవరండి? కృతార్థ నృపనిశ్చితం హే రాజన్ ఏ పరీక్షిత్. వీరందరూ కృతార్థులు. ఎవరు స్మరంతి, ఎవరు స్మరిస్తారో, స్మరయంతో ఏ, ఎవరు స్మరిస్తారో, ఎవరు స్మరణం చేయిస్తారో, ఎవరు వింటారో, ఎవరు కీర్తిస్తారో, ఎవరు నామ గుణ కీర్తనను ఉపన్యసిస్తారో, ఎవరు దాన్ని ఉపన్యాసం చేయడానికి తోడుగా ఉంటారు అంటే ఆర్గనైజర్స్. హరేర్నామ కలయుగే, హరినామ సంకీర్తనం చేయించేవాళ్ళు, చేసేవాళ్ళు, వినేవాళ్ళు, ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించేవాళ్ళు వీళ్ళందరూ ఎవరు? ధన్య సభాగ్య, తే సభాగ్య మనుష్య, తే మనుష్యేషు సభాగ్య. చెప్పేదెవరు? శుకాచార్య. కీర్తన వల్ల తరించారు శుకాచార్య కదా. కీర్తనయే వారికి అన్ని సర్వస్వం. భగవన్ నామ కీర్తనమే కీర్తనాదేవ కృష్ణస్య. శుకాచార్యులు ఇంకాటి కలియుగంలో మనం మన జన్మ తరించినది. ఈ యుగంలోనే సులభంగా భగవంతుణ్ణి పొందవచ్చు. దెర్ ఇస్ అన్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. ఏ యుగంలో మనం పుట్టలేము, త్రేతాయుగమో ద్వాపరయుగమో కలియుగంలో కృతయుగమో సత్యయుగంలో మనం పుట్టలేదు అనేది ఒక క్వాలిఫికేషన్. కలియుగంలో పుట్టాం. ఈ కలియుగంలో పుడితే ఏమవుతుంది? ఒకటి నామకీర్తన వల్లనే మనం తరించవచ్చు. సాధారణ నామ సంకీర్తనం చాలు. వేరే యుగంలో పుడితే తర్వాత చూస్తాం. అది కలేర్దోష నిధే రాజన్. కలి అనేదే దోషమే ఉంటుందంట కలియుగంలో. ఇంకేముండదు, గుణం ఉండదు. ఈ కలియుగంలో పాపమే ఉంటుంది, పాపాత్మలే ఉంటారు. పాపం చేసేవాడు, పాపం చేయాలనే ఒక ప్రవృత్తి ఉంటుంది. దోష నిధి, దోషానికి నిధి కలి. మంచి ఒక విషయం చేయించడు. సంవత్సరంలో మనం చేసిన తప్పులందరూ, తప్పుల అనే అన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తంగా సంవత్సర ప్రాయశ్చిత్తార్థమన మరి అధ్యయనం చేయలేం కదా. దానికి ఒక ప్రాపంగా ప్రాయశ్చిత్తముగా అధ్యాయ ఉపాకర్మ కరిషాన్ని రేపటి రోజు మనం చేయబోతున్నామే. యజుర్వేద ఉపాకర్మ అది కూడా చెయ్యలేనట్టు కలియుగంలో ఇప్పుడు ఈ కోవిడ్. చాలా మందికి యజ్ఞాపతి ఎలా మార్చాలో తెలియదు, ఎలా యజ్ఞాపతి ఎలా చేయాలో తెలియదు, ఎలా ప్రతిష్ట చేయాలి అని తెలియదు. ప్రతిష్ట చేసిన యజ్ఞాపతి ఎలా వేసుకోవాలి ఆ మంత్రం కూడా తెలియదు. అటువంటి పరిస్థితిలో ఈ కోవిడ్ వేరు వచ్చింది. ఇక పురోహితులు వెళ్ళే ఒక మార్గము లేదు, వారు రారు మన ఇంటికి. ఏం చేయాలి? వీడియోలు వస్తున్నాయి అనుకోండి, దాని మూలంగా భగవంతుడు ఏదో అనుగ్రహిస్తాయి, ఏదో ఒక మార్గం చూపిస్తా. ప్రభాస్ గుడికి వెళ్ళడానికి వీల్లేదు, దేవాలయానికి వెళ్ళలేము, పురోహితుడి ఇంటికి వెళ్ళలేము, పురోహితుడు మన ఇంటికి రాలేరు. అటువంటి పరిస్థితి పరమాత్మ ఏదో వీడియో పంపుతాం, ఉపాకర్మ ఎలా అనుష్ఠించాలి, జపం ఎలా అనుష్ఠించాలి. అలా కలియుగంలో ఎన్ని దోషాలు చెంది కలేర్ దోష నిధే రాజన్నే. కానీ ఒక మంచి గుణం ఉంది కలియుగంలో అంటున్నారు శుకాచార్యులు. అస్థిహి ఏకో మహాన్ గుణ, మంచి పెద్ద గొప్పతనం ఉంది కలియుగంలో. ఏంటి? సులభమైన మార్గంతో పెద్ద ఫలాన్ని పొందొచ్చు. కీర్తన దేవ కృష్ణస్య, కృష్ణనామ సంకీర్తనతో. కృష్ణ అంటే చాలు, హరి అంటే చాలు. ఏమొస్తుంది? ముక్త సంగ పరం బ్రజేత్, మోక్షాన్ని పొందవచ్చు.
పరమాత్మని పొందవచ్చు. మరి కృతేయ ధ్యాయోతో విష్ణుం, సత్యయుగంలో ఆ యుగధర్మం ఏమిటి? ధ్యానం చేయాలి. అందుకే మనం పురాణంలో వినేటప్పుడు ఏదో 10,000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసినట్టు, తపస్సిద్ధి పొందినట్టు మనకు చరిత్రలు వస్తాయి. విశాఖ మహర్షి, మరి ఇటువంటి మహర్షులు మనం చూస్తూ ఉంటాం మనం కదా. ఎన్నో కొన్ని 1000,000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేస్తే వారికి పరమాత్మ ప్రత్యక్షం అవడమో లేదా వరం ఇవ్వడమో ఏదో ఒకటి మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. శ్లోకం అలాగే ఉంది, కృతేయ ధ్యాయోతో విష్ణు. ఏ ఫలము కృతయుగంలో ధ్యానంతో లభిస్తుందో ఆ యుగధర్మం ధ్యానమే సత్యయుగంలో. త్రేతాయాం యజతో మగైహి, త్రేతాయుగంలో యాగయజ్ఞం, అశ్వమేధ యజ్ఞం, వాజపేయ యజ్ఞం, పౌండరీ కేక్, ఇటువంటి ఎన్నో యజ్ఞాలు, అశ్వమేధ యజ్ఞాలు చేశారని మన పుత్ర కామయిష్టి, అర్ధమేధ యజ్ఞం చేసిన తర్వాత రాముడు అవతరించారని చదువుతున్నాం కదా. త్రేతాయుగంలో యజ్ఞం చేసి దాని మూలంగా పొందే ఫలమును ద్వాపరే పరిచర్య, ద్వాపర యుగంలో భగవంతుని అర్చించటం వల్ల ఏ ఫలం వస్తుందో ఆ ఫలం సులభంగా కలియుగంలో కలవు తద్హరి కీర్తన. ఆ ఫలం కలియుగంలో హరి అంటే చాలు. ఎంత సులభం చేయండి, నో క్వాలిఫికేషన్ ఇస్ ద బెస్ట్ క్వాలిఫికేషన్. కలియులో పుట్టడమే పెద్ద భాగ్యం, సులభంగా పెద్ద ఫలాన్ని పొందవచ్చు. కృతయుగంలో వారికి శక్తి ఉన్నది కావున తపస్సు చేసి తీరాలి. ద్వాపరంలో శక్తి ఉన్నది కావున యజ్ఞం చేసి తీరాలి. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో అర్చన చేసే శక్తి ఉన్నది కావున, ఆ సామర్థ్యం ఉన్నది కావున అది చేసి తీరాలి. కానీ కలియుగంలో ఏ శక్తి లేదు కావున, నధర్మ నిష్టోత్మిన చాత్మవేది నభక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనోనన్యగతి శరణ్య తత్పాదమూలం శరణం ప్రబద్ధే. ఈరోజు ఆడవందా తనిస్తున్నాను వారి శ్లోకం 2-3 అని చెప్పాలి కదా. కలియుగంలో ఏమొస్తుంది? మనకేం లేదు, ప్రపత్తి ఒకటే భాగ్యం, ఇంకా మార్గం లేదు. ప్రపత్తి ఒకటే మనం రక్షిస్తుంది. కాబట్టి ఆడవందా మనకు సరళమైన ఒక మార్గాన్ని, నమో నమో వాంగ్ మనసాతి భూమయే, నమో నమో వాంగ్ మనసైక భూమయే, నమో నమో అనంత దయైక అనంత మహావిభూతయ, నమో నమో అనంత దయైక సింధవే. ఈరోజు మనం శ్రీ వాసుదేవాచార్య స్వామి యొక్క అద్భుతమైన ఉపన్యాసం విన్నాం, చక్కగా అన్నారు వారు. అందుకే వారు నమో నమో అని 8 సార్లు ఉపయోగించారు కావున, అష్టాక్షర మంత్ర సారాన్ని మనకు అనుగ్రహించారు కావున వారికి కూడా భగవత్ రామానుజాలు, రామానుజాచార్యులు తనియన్ నమో నమో యామునాయ యామునాయ నమో నమః, నమో నమో యామునాయ యామునాయ నమో నమః, 8 సార్లు నమో నమో పునఃపున ఉత్తాయ ఉత్తాయ పునఃపున ప్రణమ్య అన్నట్టు యమునైత్తరైవర్ యామునాచార్యులు. అంటే బృందావనచరం యమునా సాక్షిగయ వరం యువానం, యమునా పుడినంలో ఎల్లప్పుడు రమించే విహరించే ఆ పరమాత్మ ధ్యానం కలగాలనే వీరికి యామునాచార్యులు అనే పరిణామం అనుగ్రహించారు. చక్కని ఒక శ్లోకం దాంట్లో స్తోత్రరత్నంలో, భవనేష్వత్సపి కీట జన్మమే ఇతరావసదేషు ఆత్మభూత్ అగ్నే జన్మ చతుర్ముఖాత్మన. నారాయణ, నీ దాసుడుగా నేను ఉండాలి కానీ నాకు బ్రహ్మ పదవియో రుద్ర పదవియో ఇంద్ర పదవియో నాకు ఇవ్వకు, మోసం చేయకు. భాగవతుల ఇంట్లో పురుగ్గా ఉంటాను అని వారి వరం కోరుకున్నారు కదండి. అటువంటి సులభమైన మార్గం ప్రపత్తి మార్గం, అది మనకు బోధపడింది కలియుగంలో. ప్రపన్న జన సంతాన కూటస్థరు, ప్రపన్న జన కూటస్థులు ఎవరు? సాక్షాత్ నమ్మాడు వారు. ప్రపత్తి ఈ కలియుగ ఆరంభంలో మనకు ప్రపత్తి మార్గాన్ని మనకు తెలియజేసి నాథమని యామునమని రామానుజమని వీటి సంప్రదాయంలో వేదాంత దేశికుడు
అంత సులభమైన ఒక సంప్రదాయం ఇక్కడ దొరుకుతుంది. అయితే ఈ హరినామం ఏం చేస్తుంది? హరి అంటేనే చాలు కదా, ప్రమాణం ఏమున్నది? హరినామ సంకీర్తనమే చాలు అన్నప్పుడు మరి భక్తి ప్రపత్తులు ఎందుకు? అంటే ఈ హరినామ సంకీర్తనము తీర్థక్షేత్రము క్షేత్రవాసము ప్రపత్తి వరకు వెళుతుంది అన్న సత్సంగాన్ని ఇచ్చి మనకు మంచి బుద్ధిని కలిగింపజేసి ప్రపత్తిలో తీసుకువెళుతుంది అనే అర్థం దానికి. అది వ్యాఖ్యానం, ఆయన పూర్వులు చేసిన వ్యాఖ్యానం అది. అయితే కృతయుగంలో ధ్యానం చేస్తే ఏ ఫలము, త్రేతాయుగంలో యజ్ఞం చేస్తే ఏ ఫలము, ద్వాపర యుగంలో భగవంతుని అర్చిస్తే ఏ ఫలము, ఆ ఫలము సులభంగా కలౌత ధరికిత్సనాత్. హరి అంటేనే చాలు కలియుగంలో. సింప్లెస్ట్ మార్గం. ఎంత భాగ్యవంతులం మనం కదా. అస్థిహి ఏకో మహాన్ గుణ. బ్రహ్మ అంటున్నారు తన ముఖారవిందంతో భగవద్గుణాన వర్ణమైది ఎలా ఉంటుంది, విష్ణోర్ను వీర్యగణనం కథమోర్హతీహ యప్పార్థివాన్ యపి కవిర్ విమమే రజాంసి చస్కంబయస్వరం హసాస్కలదా త్రివిష్టం యస్మాత్రిసామ్య సదనాదురు కంపయానం నాంతం విదామ్యహమీ మునయుగ్రజాస్తే మాయాబలస్య పురుషస్య కృతోపరేయే గాయన్ గుణాన్ దశశతానన ఆదిదేవః శేషోధునాపి సమపశ్యతి నాస్య పారం. భగవంతుని హరి హరిగుణ కీర్తనం, హరినామాను వర్ణనం, హరి యొక్క లీలను వర్ణించడం అనేది ఎవరి వల్ల కాదు, నా వల్ల కాదు అంటాం లేదు. బ్రహ్మ మహాజ్ఞానులు వారు ఈ భూలోకంలో ఉండే, ఈ పృథివీలో, ఈ చరాచరంలో ఉండే అన్ని అణువులను కూడా వాళ్ళు ఎంచగలుగుతారు, గణన చేసేయగలుగుతారు. ఆ సామర్థ్యం కలిగిన ఎన్ని అణువులు ఉన్నాయి? సముద్ర తీరంలో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, ఆ ఇసుకలో, అది కూడా మనం చెప్పవచ్చును ఇన్ని కోట్లు ఎన్ని కోట్లు అని. కానీ హరి ఒక లీలలు గుణము నామము చెప్పగలుగుతామా అంటే చెప్పలేము. ఎంత పెద్ద జ్ఞాని అయినా ఆ మహిమను వర్ణించలేరు. విష్ణోర్ని వీర్య గణనాం కథమోర్గతీయ యపార్థివాన్యపి కవివీర్ మమే రజాంసి కవిర్ విమమే రజాంసి. రజస్సు, ఆ రజస్సులో చిన్న చిన్న అణువులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి కూడా గణనం చేయవచ్చు, ఎంచవచ్చు. కానీ హరి గుణములను, హరి ఒక లీలను, హరి ఒక నామాన్ని ఎంచలేరు, గణనం చేయడం కఠినం అంటున్నారు. వామనావతారంలో మూడు అడుగులో త్రిలోకాన్ని వశం చేసుకున్న పెరుమాళ్, సత్యలోకం నుంచి పాతాళం వరకు వింటిన ఏ పెరుమాళ్, వారు ఈ మొత్తం ప్రకృతి నాదే అని కొలుచుకున్నారు కదా. నేను బ్రహ్మ, నాకు ఎంత జ్ఞానం అన్నది, నా వల్ల కూడా భగవంతుని గుణాన్ని కీర్తనం చెయ్యలేము. నాలుగు తలతో చేసినా ఎంత చేసినా తక్కువే. లేదా వేరే ఎవరి వలన అవుతుందా, ఏ జ్ఞాని అయినా చెప్పలేరు. 1000 తలలు కానీ ఆదిశేషుడు చెప్పలేదు. గాయన్ గుణాన్ దశశతానన ఆదిదేవ శేషోధునాపి సమపశ్యతి నాస్తి పారం. ఆ నామకీర్తనాన్ని ఎంత చేసినా తక్కువే. అంగారవారమది గెట్టడరు మీడుం వైకుంఠలో మహర్షులందరూ వచ్చి నిత్యసురు హరి హరి పాలకడలి దగ్గర వెళ్ళి అక్కడ కూడా స్తుతి చేస్తే, స్తుతిస్తే నారాయణ అంటే ఆదిశేషుడు కోపం వస్తుందంట, పూస్ అంటారంట. అంగారవారమది గెట్టడరు మీడుం, ఎందుకు సెక్యూరిటీ. అలా అక్కడ నిత్యసూరులో మహర్షులో ఎన్ని స్తుతించినా సరిపోతుందా, పరిమితం అవుతుందా అంటే పరిమితం అవ్వదు. అన్ని నామాలు
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః రేభి పరిగీతాని యోవా అనంత గుణానంతానుక్రమేషన్ సాధుబాల సతుబాల బుద్ధి రజాంసి భూమే గణయేత్వగతం చిత్. ఇలాగే అర్థం ఈ శ్లోకానికి. కాలేనైవ కిల సుప్రధామ్నః. భగవంతుడి గుణాలను నామాలను ఇంతే అని ఎవరు అంటారో వాడు బాలకుడు అంతే, వాడికి జ్ఞానం లేదు. జ్ఞానం ఉన్నవాడు అలా అంటాడా? ఇంతే ఉందండి. సహస్రనామం అంటే కాదు, 1000నా? సహస్రనామం అంటున్నాం, 1000 నామాలేనా? పెరుమాళ్ళకు సహస్రజీరు ఒక ఆయన రాశారు, 1000 తల ఉంటుంది ఆయనకి. బ్రహ్మకు 4 తలలా అంటే 1000 తలనే ఆయనకి. పల్లాండు పల్లా జిరత్తాండు అంటే 1000 సంవత్సరం ఉండు అని అర్థమా? ఇన్ఫైనిట్ అని అర్థం. పలకోటి నూరాయిరం ఇన్ఫైనట్, చిరకాలం జీవించు, చిరంజీవి భవ. అలా మంగళాశ్వాసన ఉంటుంది కదా. ఇక్కడ నేను ఇంత అని కౌంట్ చేయగలుగుతాను, భగవన్ నామం ఇంత, భగవన్ లీలని ఇంత అని ఎవరానంటే వాడు మూర్ఖుడు, మరి అజ్ఞాని. యోబా అనంత గుణాన్ అనంతాన్ అనుక్రమిష్యన్ సతు బాలబుద్ధి. ఈ బాలబుద్ధి చైల్డిష్ మైండ్. సరే, ఈ లోకంలో ఉండే ఈ రజస్సు, ఈ మట్టి ఉన్నదే ఈ పృథివీలో, ఇసుకలో ఉండే రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, అది కూడా ఏం చేయవచ్చు? రజాంసి భూమే గణయేత కథంచిత్. ఒకవేళ ఏదో ఒక 100 కోట్ల మందిని పెట్టి కౌంటింగ్ లో కౌంట్ చేయండి అంటే ఒకవేళ ఎంచుతారేమో, హౌ మెనీ డస్ట్ పార్టికల్స్ ఆర్ దేర్ ఆన్ ద ఎర్త్. రజాంసి భూమేర్ గణయేత్ కథంచిత్. కానీ కాలేరు నైవ కిల సత్వధామ్న. కానీ భగవద్గుణాలను భగవన్నామాలను ఎవరు ఎంచలేరు, గణనం చెయ్యలేరు. అక్రూరుడు ఏమంటున్నారు? ఎశ్చాకిలామీ వహపిస్సు మంగళైర్ వాచో విమిశ్ర గుణకర్మ జన్మభి ప్రాణంతి శుంభంతి పునంతి వై జగత్ యాస్తద్విరక్త శవశోభనామత. చాలా అందమైన శ్లోకం. ఎంతోమంది పుస్తకాలు రాస్తారు, కథలు రాస్తారు, పురాణాలు రాస్తారు, కానీ ఎస్యా కిల అభి భవభిస్సు మంగళై. ఎంత రాసినా, ఎన్ని పుస్తకాలు రచించినా, ఎన్ని 1000 పుస్తకాలు రాసినా, వాటిలో భగవంతుని నామము గుణమో లీలలో ఉంటేనే దానికి ప్రాణం. ఒకవేళ లేకపోతే ఎన్ని పద్యాలు రాసినా, ఎన్ని కవిత రాసినా, ఎంత రచించినా, అవన్నీ ఎలా, అవన్నీ అలంకారం అవుతాయి. దేనికి అలంకారం? ఆ శబ్దాలంకారం దేనికి పనికి వస్తుంది? మృత శరీరం పైన అలంకారం ఎలా ఉంటుందో అలా ఉంటుందంట. ఎంత రాసినా, ఎన్ని స్మరించినా, ఎన్ని పుస్తకాలు రచించినా, హరినామం లేకపోతే, హరి గుణ గానం లేకపోతే, హరి కీర్తన లేకపోతే, అది ఆ అలంకార శబ్దాలంకారం ఎటువంటిది? మృతదేహం పైన వేసిన పూలమాల లాంటిది. పనికొస్తుందా అది? ఆ పుష్పం చూడండి, ఒక పుష్పం ఎక్కడో అడవిలో పడిపోతుంది, వల్లకాడులో పడుతుంది, గ్రేవ్ యార్డ్లో పడుతుంది, ఏం లాభం? కానీ కొన్ని పుష్పాలు భగవంతుని సన్నిధి చేరుకుంటాయి, అర్చనకు ఉపయోగిస్తాం. అలా ఎంత రచించినా, ఎంత రాసినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, అక్కడ హరిగుణ గానం లేకపోతే, హరిస్మరణ లేకపోతే, హరినామం లేకపోతే అది పనికిరాదు. బెస్ట్ యామిమా పుష్పితాంబాజం ప్రవదంతి అపి పశ్చిత భేదవాదర్త పార్థ నాణ్యదస్తీతి వాదిన పుష్పితాంబాజం. చక్కగా మాట్లాడతారు, వాట్ ఏ వండర్ఫుల్ స్పీచ్ అంట. గంట గంట సేపు అందరూ కూర్చుని ఉంటారు, అక్కడ ఒక హరి ఉండదు, హరినామం ఉండదు, ఏం లాభం? ఆ అలంకారం దేనికి పనికి వస్తుంది? ఆల్ ది పవర్స్ ఆఫ్ ఫ్లవరీ స్పీచ్, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ దేనికి పనికి వస్తుంది? చచ్చిపోయిన వాడి పైన వేసిన, శవంల పైన వేసిన పూలమాల లాంటిదే ఆ శబ్దం అంటున్నారు. అనేది ఎవరు? అక్రూరు.
ఎంత మాట్లాడినా ఎన్ని ప్రసంగం చేసినా ఎంత రాసినా హరిగుణగానం లేకపోతే ఆ ప్రసంగం ఎటువంటిది? చచ్చిపోయిన వారిపైన వేసిన పుష్పం లాంటిది, పనికిరాదు. హరిగుణ కీర్తన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎప్పుడు షైన్ అవుతుంది. హరికీర్తన హరి అనే శబ్దాలు అవ్వాలి. మంగళేర్వాచో విమిశ్రాన్మీ శ్రవణం అండ్ కీర్తన రెండు ముఖ్యమంటుంది భక్తిలో. భగవద్భక్తికి శ్రవణం కావాలి, కీర్తన అప్పుడే స్మరణం వస్తుంది. వచ్చే వారం చెప్ అది దాని గురించి చర్చిస్తాం, స్మరణం గురించి. ఇత్తం హరేర్ భగవతో రుచిరావతార భగవంతుని నామ గుణ లీలలను చెవులార విని ఎవరు కీర్తిస్తారు అప్పుడు దానివల్ల పరమహంసులు పొందే ఒక జ్ఞానాన్ని పొంది దృఢమైన భక్తిని పొంది ఈ జన్మలోనే ముక్తిని కూడా పొందుతారు. సాధారణంగా సహజంగా సులభంగా ఇత్తం హరేర్ భగవతో రుచిరావతార వీర్యాణి బాలచరితాని బాలచరితాని చ శంతమాని అన్యత్ర చేగత శృతాని గృణన్ మనుష్య భక్తిం పరం పరమహంస గతో లభేత. శుకాచార్యులు భగవంతుని లీలను చెవులారా విని 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 కీర్తిస్తూ 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 ధ్యానం అనేది సిద్ధిస్తుంది. శ్రవణం కీర్తనం అప్పుడేమొస్తుంది? విష్ణుస్మరణం. ఆ స్మరణ వస్తుంది ఎల్లప్పుడూ, ఏ పని చేసినా ఆ స్మరణ వస్తుంది. కానీ దానికి ప్రీరిక్విజిట్స్ కీర్తనం శ్రవణం. అంటే సులభంగా వస్తుందండి. ఈ నాలుగుకు అలంకారం ఏమిటి? జిక్వే నాళికకు అలంకారం ఏమిటంటే భగవన్ నామ కీర్తనమే ఇది అలంకారం. లేకపోతే నాళిక ప్రయోజనం లేదు, వేస్ట్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దట్ టంగ్ విచ్ ఇస్ నాట్ ప్రైజ్ ద లార్డ్. భగవంతుని కీర్తించకపోతే కొన్నైకొండు ఉరేగల్ మీదే నిరమేడవురెత్తార్పోన్నైకొండు మాట్రింది ఉరైత్తుకొండ ఉన్నై కొండ ఎన్నులిట్టేను విష్ణు చిత్ ఎన్నై కొండు నిలిట్టేను ఎన్నప్పా ఎన్నురుడి కేశ ఎన్ను ఎర్కావాలని ఋషికేశ ఎన్నప్పా ఎన్నప్పన్ మణియప్పన్ పొన్నప్పన్ ముత్తప్పన్ తన్నప్పారిల్లప్పన్ ఎంత చక్కగా అంటున్నాడు. నా తండ్రి నన్ను గన్న తండ్రి నా భాగ్యమ్మ అంటారు. నన్ను గన్న తల్లి కదా, ఇక్కడ తండ్రి అని చెప్పాలి. పెరమాణిని సాహిత్యం మార్చాను. పెరమాణిని చూసి అలా అన్నారు కదా, నా భాగ్యం నా నన్ను గన్న తండ్రి నువ్వే. తల్లి తండ్రి గురువు దైవము నీవి. తక్కువే మీ మనకు రాముని ఒక్కడుండే వరకు రాముడు ఒకడు చారు నా పక్కన ఉన్నాడు కదా భద్రాచల రాముడు. ఎందుకన్నారు? అగ్రద పుష్ట పాశ్వ మహాబలో ఆ కర్ణ పూర్ణధన్మానోరక్షేదాం రామలక్ష్మణం. రామలక్ష్మణం రక్షించగా మనకు చక్రధారి ఉండగా తక్కువేమి మనకు రాముని ఒక్కడుండే వరకు పక్కతోడుగా రామచంద్రుడు చక్రధారియే ఉన్నాడు. మన భద్రాచలంలో చతుర్భుజంగా ఉంటాడు పెరమాట శంఖచక్ర ధారియే ధనుసు బాణంతో పాటు. ఎందుకు మన రక్షించడానికి అటువంటి రామని కీర్తించారు. రామభద్ర రామచంద్ర
అమరస లోచన సీత సమేత రమభద్ర. ఎంత చక్కగా నూరారా ఆళ్వారు చూపించిన మార్గమే, ఆళ్వారు చూపించిన మార్గాన్ని తుకారాం మహారాజ్, నామదేవ్ మహారాజ్, జ్ఞానేశ్వర్ మీరాబాయ్, సకుబాయ్, జనాబాయ్, భద్రాచ రామదాస్, త్యాగరాజ స్వామి, రాఘవేంద్రులు అందరూ కూడా దాన్ని పాటించారు. పురందరదాస్ రామానుజులే మూల కారణం. భక్తి ఇది ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. భక్తిని ఎలా సులభంగా చేయవచ్చు, అది ఎలా రుచిస్తుంది అనే ఒక రహస్యాన్ని మనం చూపించిన వారు మన రామానుజులు. ఎంత చక్కగా కీర్తన చూడండి. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి భక్తం సమర్థో విన భక్తి కశ్చిత్ అహో జనానా వ్యసనా విముఖ్యం. కులశేఖరరావు అంటున్నారు, అయ్యో వీళ్ళందరూ ఈ కష్టం ఎందుకు పడుతున్నారండి, ఒక్కసారి హరినామ అంటే సరిపో, అనంత అంటే సరిపోతుంది కదా. ఫ్రెండ్స్లో ఎవరు అనంత అని పేరు వాళ్ళు లేరా, వైకుంఠ అని పేరు వాళ్ళు లేరా, ముకుంద కృష్ణ అని ఎవరు ఫ్రెండ్స్ లేరా మీకు? ఎంత భాగ్యహీనులు అవుతే వాళ్ళకి ఫ్రెండ్స్ అందరు మిస్టర్ వుడ్, మిస్టర్ స్టోన్, మిస్టర్ కటర్, మిస్టర్ బ్లెండర్ అనే పేరు ఉంటుంది. భాగ్యవంతులకి అటువంటి ఫ్రెండ్స్ ఉంటారు. కనీసం ఆ ఫ్రెండ్ పేరు పిలిచైనా ఒక పుణ్యం వస్తుంది. దేవాతి దేవ తులసీధామ భూషణ అని ఎవరైనా అంటే ఊనమాయన గల్చెయ్యం ఊనగారగర్గలేలు పోనగం చేత సేడం వరే పునిదమన్రేయే. వాడు ఎటువంటి హీన జాతి అయినా సరే, వాడు భాగవతుడే, అటువంటి వాణ్ణి పూజించాలి. ఎందుకు నామప్రభావం? అచ్యుదామర రే రే ఆయర్దం కొడుందే ఎన్నం ఇచ్చువై తవిరయాన్ పోయ్ విరలోకమాడుం అచ్చువై పెరినుండేండే அரங்கமானகருடாச்சுவை பெறினும் ரங்கமா நகருடானே ஏகே பச்சை மாமலை போல் மேனி அச்சுதா. ஆழ்வார்கள் எல்லாம் அனுபவிஸ்தார் நாமசிங்கித்த அமரரேரே ஒக்கொக்க நாமம் சொல்லி எல்லாம் உண்டு. ஆயர்தம் கொழுந்தே ఇలా అంటే పరమాత్మకి చాలా సంతోషం. గోదాదేవి అండాలు మన తిరుపాడు కూడా ఉందని నెచ్చిరివేరుళైత్తరం సీరి అరుళాలి అనే దానికి వ్యాఖ్యానిస్తూ నామ సంకీర్తనం చేయాలన్నా చిన్నగా నీ మాట నీ నామం చిన్నగా పరిగాము, పెద్ద నామం పరగలేదు. చిన్న నామం నారాయణం అంట, పెద్ద నామం ఏమిటి? గొప్ప నామం భగవంతుడికి నచ్చిన నామం ఏమిటి? గోవింద. భగవంతుడు నారాయణ పరత్వాన్ని వదిలి ఇక్కడ సౌలభ్య సుశీలాదులతో ఇక్కడ అవతరించినప్పుడు ఓ నారాయణ అంటే బాగుంటుందా? నారాయణుడు కొండ ఎత్తాడు, 7 వయసులో గోవర్ధన గిరిదారి అయి కుండుగుడయా ఎడుతాయి గుణం పోతి. గోవర్ధన గిరిదారి కొండలెత్తాడు. గోపికాల కై కొండలెత్తరే అని పాడుతున్నాను. గోపికల కొరకు, గోపుల కొరకు కొండలు ఎత్తలేదా? అటువంటి సౌలభ్యం సౌశీల్యం ఎందుకు ఎత్తాడు కొండలు? కృష్ణ నువ్వే గతి అన్నారు. వాడు బాలకుడు, ఒక 5 బాలకు అంటున్నాడు ఇంద్రుడు ఇంద్ర పూజ వద్దు అంటున్నాడు. ఎవరైనా వింటారా మన ఇంట్లో మన బాలకుడు పసివాడు అంటే వద్దు నాయన ఈ రోజు నుంచి క్యాన్సల్, ఈ పూజలన్నీ ఏం అవసరం లేదంటే మనం వింటామా? పెద్దవాళ్ళు అక్కడ కృష్ణుడు అంటే ఏదో అర్థం ఉంటుందిరా, దిస్ విల్ బి సమ్ మీనింగ్ ఇన్ కృష్ణా సైన్స్,
అంత నమ్మకం కృష్ణుడి పైన. బాలకృష్ణుడు ఇంతకు వృద్ధ కృష్ణుడేం కాదు, యువ కృష్ణుడేం కాదు, వృద్ధుడు కాదు, ఎల్లప్పుడు యువ, నిత్య యువ. నానా ఇంద్ర పూజ ఎందుకు అన్నాడు. ఇంద్రుడు మనకు వాహనం ఇస్తున్నాడు కాబట్టి ఇంద్ర పూజ అన్నాడు. ఇంద్ర ఎక్కడ ఇస్తున్నాడు? ప్రత్యక్షం కనిపించేది. ఎక్కడ చూడండి, ఇలా చార్వాక సంప్రదాయాల ప్రత్యక్షం కనిపించేది కదా మనకు ప్రమాణం. ప్రత్యక్షం గోవర్ధన గిరిదే కనిపించక ఇంద్రుడు పూజ ఎందుకు అన్నాడు. అందరూ విన్నారు, ఆ కరెక్ట్, బాలకుడు కరెక్ట్, లాజిక్ ఇస్ కరెక్ట్, చిన్నవాడైనా కరెక్ట్గా అన్నాడు. గోవర్ధన గిరి పూజ చేయండి అన్నాడు. కృష్ణుడి పైన నమ్మకం అది ముఖ్యం, సందేహం లేదు అక్కడ. చేయండి రా పూజ అన్నారు నందగోపుడు, రాజు కదా. చేశారు. వాన వచ్చింది, ఇంద్రుడు కోపం వచ్చింది. కేవలం ఒక బాలకుడు అంటే అహంకారం వస్తుంది అప్పుడప్పుడు. అయినా ఇంద్రుని ఆ పోస్ట్ నుంచి పీకి అవతల పడాల్సింది. నిన్ను నేను అపాయం చేస్తే నాకెదురు తిరుగుతావు, మనమైతే అలాగే చేస్తాం కదా. నేనే నిన్ను అపాయం చేసుకోమని చేస్తే నాకెదురుకు నువ్వు పని చేస్తావా, తీసేరా. అలా అనలేదు ఇంద్రుడు పెరుమాడు, అదే గుణం. అయినా కూడా రక్షించాడు పెరుమాడు. నమ్మకం అరే మన కృష్ణుడు అంటే కరెక్ట్ సరిగానే ఉంటుందిరా. వర్షం కురిపించాడు, పరమాత్మ కొండలెత్తాడు, రక్షించాడు కదా. కుండు గుడయా ఎడుతాయి గుణం బో తిక్కిర్తనం గోదా ఇంత చక్కగా కీర్తిస్తుంది. ఆ రోజు కీర్తించారు కదా, ఈరోజు గోదమ్మ తల్లి అనుగ్రహిస్తుంది కదా, మంగళాసాధనం చేస్తుంది. గుణం ఎందుకు గుణం? ఇంద్రుని దండించాల్సింది, ఇంద్రుని జైల్లో పెట్టాల్సింది. కానీ ఇంద్రుడి పైన ప్రమాణులకు చాలా సంతోషం. బ్రజభూమిలో వాళ్ళు రసికులు ఇలా రాచారు, రసికాచార్యుల పరంపరలు. బృందావనంలో వాళ్ళ ఆచార్యులు ఇలా రాచారంటే పెరుమాళ్ళకు ఇంద్రుడి పైన చాలా సంతోషపడ్డ. ఎందుకంటే గోపరను, గోప వృద్ధులను, పశువులను, దూడలను అందరూ ఒక చోట కల్పించాడు కదా. అందరూ ఒక ఆ గోవర్ధనగిరి కింద అందరూ ఒక నీడలు వచ్చారు. పెరుమాళ్ళు పక్క సామీపం, సామీప్యం, సంతోషం. పెరుమాళ్ళు భాగవత సంస్పర్శం, భాగవతుల దగ్గర ఉంటే పెరుమాళ్ళు అంత సంతోషం. ఇంద్రుడి వల్లనే కదా 7 రోజులు అందరూ ఒకే అంబ్రెల్లా, సింగిల్ అంబ్రెల్లా కింద ఉన్నారు, ఒక ఛత్రి కింద ఉన్నారు. ఆ ఒక గోవర్ధన గిరి కింద అందరూ కూడా పక్కన పక్కన పెరుమాళ్ళు అంత సంతోషం. ఈ సత్సంగాన్ని నాకు కలిగించావు కదా, నాయన రక్షించి పోరా అని చదిరేశాడు. నువ్వేం తప్పు చేయలేదు పోన్నారు. కుండు గుడయా విడుతాయి గుణం పోతే పనిష్మెంట్ ఇవ్వాల్సింది. అదే బ్రహ్మ పైన కోపమట. ఎందుకు? వియోగం చేశాడు. గోపరుని తీసుకుని వెళ్ళి బ్రహ్మలోకంలో పెట్టాడు. బాలకులను, ఆవులను, దూడలను అక్కడ వెళ్ళి వచ్చే లోపల ఒక ఒక్క సెకండ్ వెళ్ళి వచ్చే లోపల ఒక సంవత్సరం అయిపోయింది కింద భూలోకంలో. బ్రహ్మ టైం స్కేల్ 1 సెకండ్, ఇక్కడ భూలోకంలో 1 ఇయర్. పరమాత్మ మొత్తం తానే అయిపోయాడు. అన్ని శరీరాలు తీసుకున్నాడు కదా బ్రహ్మ విమోహనిల. కానీ బ్రహ్మ పైన కోపం పెరుమాడు. ఎందుకు? వియోగం చేశాడు. భాగవతుల దగ్గర నుంచి తనని వియోగం చేశాడు కాబట్టి పెరుమాడు కోపం. కానీ ఇంద్రుడు అలా చేయలేదు, అందరినీ కలిపాడు. అందుకని ఇంద్రుడి పైన సంతోషం పెరుమాడు. గుణం పోట్రి, పోట్రి ఎలా స్తుతించాలి, ఎలా కీర్తించాలి అని మనకు నేర్పుతుంది తల్లి. అధ్యాపయంది భగవంతునికి అధ్యాపనం చేసేది కదా, కృష్ణుడికే టీచర్ ఆవిడ. మనకి ఎలా టీచ్ చేయదు? సిద్ధం అధ్యాపయంతి పోట్రీ మంగళాశాసనం. ఆ కీర్తన 100 కీర్తించాలి పెరుమాళ్ళని. అవి ఎలా స్తుతించాలి అని మనకి నేర్పుతుంది తల్లి, గోదమ్మ తల్లి. అటువంటి చక్కని స్తుతి ఎందుకు? మొట్టమొదటిగా మన నాలారి దీపం ప్రారంభమే కీర్తనతోనే. పల్లాండ్ పల్లాండ్ పల్లాహాండ్ కీర్తనతో ప్రారంభం. అదుపు కీర్తన ఎలా ఉంది? మంగళాశాసనం. పెరుమాళ్ళకు అక్షింతలు వేస్తున్నారు విష్ణు చిత్తులు. యశోదా భావంలో వాత్సల్య భావం. నీకు దృష్టి కలుగుతుందో క్షేమంగా ఉంటుంది అని అక్షింతలు వేశారే. వానిల్ మాల్ గరుడ బాగరణాయ్ తోండ్ర వాళ్తుం వేదాంత దిశ వాళ్తుం అని ఉంది కదా, ప్రత్యక్షంగా స్పష్టంగా ఆశీర్వదించారు. అందుకే విష్ణు చిత్తులు ఆ భావం. అయ్యో నీకు దృష్టి కలుగుతుందేమో, ఇంతమంది చూస్తున్నారు, ఆయనకే అనిపించింది గరుడ మంత్రుడుగా. వానిల్ మాల్ గరుడ బాగరణాయ్, కానీ అక్కడ స్తుతిస్తున్నారు పల్లాండు. వీళ్ళందరూ చూస్తారే, ఈ పృథ్వీలో ఉండేవాళ్ళు చూస్తే దృష్టి
దృష్టి దోషం తగులుతుంది. యశోదక మారారు ఇష్ట చిత్తులు. సంధి కొళ్ళాయ్ తాయి చెల్లు కొళ్ళా నిన్న ఈ ఒకడ బయటకు వెళ్ళదు సంధ్యా సమయంలో. ఎందుకు వెళ్తావు? నీకు రక్ష కడ, నీకు రక్ష పెట్టాలేదా అని తిరుకాపనానున్న చాత్త ఇంకేవారాయ్ అని రక్ష కట్టారు. అటువంటి వానుల ఆరర్యలాగా వానవా అని వారు ఆడువారు. మరి ఇలా కీర్తిస్తే, ఇలా శ్రవణం చేస్తే ఏమొస్తుంది? ఆ అనుభవం పొంగుతుంది. వారు కన్నీరు పెడుతున్నారు. కణ్గళ్ అశుంబుడుగా నినందిరుందే శ్రమం తీరుందే నేమినడియవనే, అది ధ్యానంలో వస్తుంది, రాబోతుంది. నినందిరుందే శ్రమం తీరుందే నేమినడియవనే, భగవంతుని స్మరిస్తేనే చాలు ఆ శ్రమం వెళ్ళిపోతుంది. యోగా చక్కగా చేసేవాళ్ళకి, యోగాభ్యాసం చేసిన వాళ్ళకి ఒక 5 నిమిషాలు ఇలా కన్ను మూసుకున్నా చాలు, మొత్తం 8 గంటలు నిద్రపోతే ఏ ఒక ఉత్సాహం వస్తుందో మొత్తం వచ్చేస్తుందట. రిలాక్సేషన్ ఆఫ్ మైండ్ టెక్నిక్స్ అదే కదా, మైండ్ రిలాక్సేషన్ ముఖ్యం. అది ధ్యానంతో సిద్ధిస్తుంది. ఆ ధ్యానం సిద్ధించాలంటే కీర్తన సిద్ధించాలి. కాబట్టి ఆ ఒక పెరుమాళ్ళ ఒక అనుగ్రహం ఉంటే తప్ప నాలికలో వచ్చి కూర్చోడు. ఎటువంటి నాలిక ఇది? ఈ నాలిక చేసే పని 2, భోజనం చేయడం, రుచిని చూడడం, కీర్తన. దీనికే వాడాలి మాట్లాడడం. హరి కీర్తన కొరకే మాట, హరి ప్రసాదమే స్వీకరించాలి, ప్రసాదమే స్వీకరించాలి. హరి ఒక కీర్తన వదిలేండి, నామకీర్తన లేదా శ్రవణము, ప్రసాదం దొరకడమే కష్టం. వాడు ధ్యానంలో చెప్తారు, వాడు ఇస్కాన్లో భోజనం చేసే ముందు ప్రసాదం, మహాప్రసాదే గోవిందే. గోవిందుడి పైన విశ్వాసం రాదు, ప్రసాదం పైన విశ్వాసం రాదు. ఎవరికి? స్వల్ప పుణ్యవతాం రాజన్, అల్పమైన పుణ్యం కలిగిన వాడికి, పుణ్యమే లేని వాడికి, భాగ్యహీనులకే విశ్వాసం రాదు. విశ్వాసో నైవ జాజదే. బ్రాహ్మణి మహాప్రసాదే గోవిందే నమో బ్రహ్మణి వైష్ణవే. వైష్ణవుల పైన ఇది విశ్వాసం రాదు అని కాబట్టి కావిన గోవిందనామ సంకీర్తనలో ఎవరికి విశ్వాసం వస్తుంది? పుణ్యం, మంచి పుణ్యం కలిగిన వారే. జన్మాంతర సహస్రేషు, ఎన్నో జన్మలో వారు పుణ్యం చేస్తే తప్ప ఒక్క జన్మలో ఆ కీర్తన అనేది రాదు. నాలికలు కీర్తన రాదు, శ్రవణం చేయడు అని ప్రమాణాలు ఉన్నాయి. సాధారణంగా రాదు శ్రవణం అనేది. కాబట్టి ఈ ఒక నామం మనకు సిద్ధించాలి. నామసిద్ధి అంటే ఎల్లప్పుడూ నాలికలో వేసి రుద్దుతూ ఉండాలి. అది ఆ సాన్నిధ్యం, ఆ ఒక సత్సంగం ఉంటే తప్ప అది రాదు. ఒక రామ అనేది 2 అక్షరాలు, రామ ఎలా వస్తుంది? ఆ 2 అక్షరాలతో ఆ నామ సంకీర్తనతో ఏమొస్తుంది మనకు? ఏమీ రాదు అంటున్నారు కంబనాటాల్లో. నన్మయం సెల్వమం నాడుం నల్గుమే. ధనం వస్తుంది. ధనం అంటే ఆరోగ్యం కూడా ఒక ధనమే, క్యాష్ మాత్రం కాదు. తిన్మయం పాపమం సిదందితేయుమే. పాపాల 3 ఒక క్షణంలో దహించి వేస్తుంది, దహిస్తుంది, తొలగిస్తుంది. జన్మము మరణము మిందితేయుమే. జన్మ మరణం, జన్మ మృత్యు జరాభ్యాధి, ఈ 4 గురించి ఎవరు తప్పలేరు. జన్మ మృత్యు జరాభ్యాధి, పుట్టడం, పుట్టినవాడు మరణించడం సహజం, సత్యం అది. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడు చస్తాడు కంపల్సరీ. డేట్ ఆఫ్ బర్త్ అని ఒకటంటే డేట్ ఆఫ్ డెత్ కంపల్సరీ ఉంటుంది, కానీ మరి డేట్ ఆఫ్ డెత్ తెలియదు అంతే. జర ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యం, వృద్ధుడు అవుతాడు కంపల్సరీ మనిషి. ఎనీ డై కొట్టుకున్నా ఆల్రెడీ పెళ్లి అవుతుంటే అడిగాడు పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడు, వాడు ఇంగ్లీష్ అడిగిరాదు, ఈజ్ డైయింగ్ అన్నాడు, అదిరిపోయారు అందరు, డై కొడుతున్నాడు అని.
జన్మ మృత్యు జరా వ్యాధి 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 అనేది సహజం బర్త్ డెత్ ఓల్డేజ్ డిసీజ్ అందరికి ఉంటుంది ఇక్కడి నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి జన్మము మరణమం ఇంది తీరుమే ఇమయే ఈ భూలోకంలోనే ఆ తపస్సు సులభమైన మార్గం ఏమిటి రామ ఎందై రెండెడుతినా రామ రామ అంటే చాలు రెండే అక్షరం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామవరానే పార్వతి ప్రతిరోజు సహస్రనామ పారాయణం చేస్తుంది కానీ ద్వాదశి రోజు తొందర పారాయణ చేయాలి కదా అప్పుడు సహస్రనామం కుదరదు కదా పార్వతి మందలా సహస్రనామం చెప్పదు కదా మన సహస్రనామం 15 నిమిషాలు అయిపోతుంది శంభిట్టు భూత భూత బాబా నేను చెప్పే సహస్రనామం 10 నిమిషం ఇంకా కానీ పార్వతి అలా చెప్పదు ఒక్కొక్క నామాన్ని ఆస్వాదిస్తుందా ఆస్వాదిస్తూ చెప్తుందంట కానీ ద్వాదశి రోజు అల్ప ద్వాదశి ఉంటే ఏం చేయాలి సహస్రనామం చెప్పకుండా నేను భోజనం చేయను కదా కేన ఉపాయేన లఘునా లఘునా ఉపాయేన సులభమైన మార్గాన్ని నాకు చెప్పండి నామ సంకీర్తన చేయాలి 1000 నామం నేను చెప్తే తప్ప నేను భోజనం చేయను ప్రతిరోజు సహస్రనామం పారాయణ అంటది పార్వతి శ్లోకం ఉండేది కదా మీకు తెలుసు కదా పార్వతి వాచ కేనోపాయ నిర్గుణ విష్ణు నామ సహస్రకం పట్టి దేర్పండి దైనిత్యం శ్రోతి ఇచ్చామి ఏం చేయాలి శ్రోతి ఇచ్చామి వినాలనిపిస్తుంది మీకు చెప్పండి చాలా సుందరించారు శంకరుడు ఆహా ఎంత మంచి మార్గాన్ని అడిగేవమ్మా అందరికి కూడా సులభంగా ఉంటుంది కదా ఈ మార్గం సీతామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్పుణ్యం రామనామవరాన్ని శ్రీ రామ 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 అంటే 3 సార్లు రామనామ అంటే చదువు సహస్రనామానికి సమానం మనకు కలియుగంలో మనం అందరం షార్ట్ కట్లే చూస్తూ ఉంటాం గాయత్రి జపం సరిగా లేదు 108 సంకల్పించుకొని 50లో పూర్తి అయిపోతుంది పూర్తి చేసేస్తాం ఒక్కొక్కసారి 3 లేకపోతే 10 ఒక్కొక్కసారి భక్తి ఎక్కువ అయిపోతే భగవంతుడి పైన 108 సంకల్పించుకొని 200 చేస్తాం తక్కువ చేస్తే న్యూనం ఎక్కువ చేస్తే అతిరిక్తం అలా చేయకూడదు ఎలా సంకల్పిస్తే అంతేనే చేయాలి 108 అంటే 108 చేయాలి అందుకే గాయత్రి జపం రోజు మనం ఏమంటాం న్యూనాతిరిక్త ప్రాయశ్చిత్తార్థం అష్టోత్తర సహస్ర సంఖ్య గాయత్రి మహామంత్ర జపం కలిసే అంటాం మనం నిత్యాతీత సంవత్సర ప్రాయశ్చిత్తార్థం నిత్య అతీత ఈ ఒక సంవత్సరంలో ఎక్కువ చేసినా తక్కువ చేసినా సంకల్పించుకోదానికన్నా దానికి ప్రాయశ్చిత్తంగా ఈ 1008 గాయత్రి నేను జపిస్తున్నాను సంకల్పం చేసి దాంట్లో కూడా తక్కువ చేస్తామని లేదా ఎక్కువ చేస్తాం అప్పుడు ఉన్నదే ఉన్నది కృష్ణానుస్మరణం అయితే భగవంతుడికి కావాల్సింది మన మాట శబ్దం అదే ముఖ్యమే కానీ దశ సంఖ్య గాయత్రి మహామంత్ర జపం కరిషే అని సంకల్పించుకొని నాకు భక్తి ఎక్కువైనది థ్యాంక్స్ నీకు నీకు వంద చేస్తా అంటే భగవంతుడు ఒప్పుకో సంకల్పం ఏం చేసావో అలాగే సంకల్పం చాలా ముఖ్యం అన్నిట్లో కూడా నాన్గాళ్ళు నంబావైకి చాట్రి నీరాడినాలు చాట్రి అంటే సంకల్పించుకొని స్నానం కూడా ప్రతిరోజు కూడా శివనారాయణ ప్రీత్యర్థం స్నానమహం కరిషే అని ఉన్నది కదా ఆన్నికల్లో అది కూడా కీర్తనే సంకల్పం ఎలా ఉంది హరిరంశి గోవింద 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 నామ సంకీర్తన అశ్వ జీవగత మహాభిషుద్ధ విష్ణు రాజ్యా ప్రవృత్తమారి అని అది కూడా నామ సంకీర్తనమే కదా శ్రీమన్ నారాయణ ప్రీత్యర్థం రాతస్నానమహం కరిషే ఎక్కడ వెళ్ళినా అంతే మరి తర్వాత భగవాన్ వేసునీయం అది కూడా కీర్తనమే కార్తీక త్యాగం కూడా కీర్తనమే స్వస్మై సుప్రీతే స్వయమేవ కారయతి అది కూడా కీర్తన స్వస్మై సుప్రీతే స్వయమేవ కారితవ అది కూడా కీర్తన అన్ని కీర్తనే ఆచమనం కూడా కీర్తనే అచ్యుతాయనమా అనంతాయనమా గోవిందాయన కీర్తన కదా అది ఏ కార్యక్రమం ప్రారంభించాలని సంకల్పించుకుంటున్నాం తులాంబరధరం విష్ణు అండర్లైన్ చేసుకోవాలి ఈ శ్లోకం చెప్పి గణపతి పూజ చేస్తుంటారు చాలా మంది శశివర్ణం చతుర్భుజం ప్రసన్నోదనం ధ్యాయ సర్విఘ్న ఉపశాంతి అంటే అంత ముందు పేరెవరుంది విష్ణు తర్వాత ప్రత్యక్షంగా స్పష్టంగా ఉన్నది
ద్విరథ వక్త్రాజ్ఞ పరిణత్యాపరిస్తం విఘ్నం దిగ్నం విశ్వక్సేనం. ఈ అడ్రస్ ఎక్కడ వేరే దేవతలకు ఉండదు, ఒకే అడ్రస్, ఓన్లీ వన్ పర్సన్ విశ్వక్సేనుడు. వేరే దేవతాంతరానికి వెళ్ళదు కదా, అది కూడా నామ సంకీర్తనం కదా. విశ్వక్సేనం తమాశ్రయే భగవంతం పుండరీకాక్షం ఆవాహయామి అంటున్నాం కదా, పుండరీకాక్షని ఇక్కడ ఆవాహనం చేస్తున్నాను. వర్ణాంతర్యామిణం నారాయణం భగవంతం పుండరీకాక్షం ఆవాహ. అలా అది కూడా నామ సంకీర్తన. ప్రతి ఒక్క వైదిక ప్రక్రియలో కూడా, వైదిక సంస్కారంలో కూడా నామ సంకీర్తనాన్ని పెట్టారు మన పెద్దవాళ్ళు, మన ఆచార్యులు ఎంత చక్కగా పెట్టారు చూడండి. సెపరేట్ గా నామసంకీర్తన చేయాల్సిన అవసరం, కూర్చొని భజన చేయాల్సిన అవసరం లేదు. అయితే పార్వతి షార్ట్ కట్ అడిగితే శంకరుడు రామ 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 చాలు అన్నారు కదా, సహస్రనామ తత్తుల్యం రామనామ రామే. అయితే నామం చెప్పడానికి కూడా సమయం లేదు, నాకు ఆ సమయమే లేదండి, ఐఎమ్ వెరీ బిజీ. నామం చెప్పచ్చు కదండి, సంధ్యావిందనానికి సమయం లేదు, ఆరాధనకు సమయం లేదు, తిరువారాధన సమయం లేదు, జపానికి సమయం లేదు, స్వాధ్యాయానికి సమయం లేదు, నామానికి. అంటే నామం చేస్తే ఏమొస్తుంది, ఇక్కడి నుంచి చెప్తూ 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 నామ సంకీర్తన చేస్తూ అక్కడ శ్రద్ధ వస్తుంది కర్మలో. అయ్యో నేను సంధ్యావందనమే సరిగ్గా చెప్పాను, లేదా నేర్చుకోవాలనిపిస్తుంది. 60 సంవత్సరం అయినా పర్లేదు, నేర్చుకోవచ్చు, బెటర్ లెట్ దెన్ ఎవర్. రామాను చేరువ 120 సంవత్సరంలో అగ్గ్యప్రదానం ఇచ్చారు, జలాంజలి ప్రక్షేపణం చేయిస్తారు అని ఉంది. అయ్యో ఇటువంటి సంప్రదాయంలో వచ్చి, మనం సంప్రదాయంలో వచ్చి ఒక సంధ్యానం చేయడం ఉంటామా అని ఒక మనసులో ఆలోచన వస్తుంది, నేర్చుకుంటాం. తర్వాత సంధ్యావనం చేస్తూ చేస్తూ అరే 108 చేయాలనిపిస్తుంది, ఊరితో పుట్టడం ద్వాదశ ఊరితో పుట్టడం చేయాలనిపిస్తుంది. ఇది కూడా నామ సంకీర్తనే. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణమే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమ కీర్తన కదా అది. వామనాయ నమః, శ్రీధరాయ నమః, విహీగేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, వాసుదేవాయ నమః ఉన్నది కదా, ద్వాదశ నామాలు కదా, ద్వాదశ నామ కీర్తన కదా అది ప్రతిరోజు. ఇది ద్వాదశ ఊర్ధ్వపుండరాలు ధరించిన తర్వాత ఈ నామ సంకీర్తనం చేస్తున్నామే, ఆ ద్వాదశ నామతో అర్ఘ్యం వదులుతున్నామే, నిత్య కర్మానుష్ఠానం ఉన్నది కదా నామ సంకీర్తన విధించారు మన పెద్దవాళ్ళు. ఆ నామ సంకీర్తనం ఉన్నది ద్వాదశ నామాలు. ఆ ఒక ద్వాదశ నామం మనం ప్రతిదినం ఏ ఒక వైదిక కర్మ అయినా దాంట్లో ఆ ఒక కర్మలో ఈ ఒక నామ కీర్తనం ఉన్నది, ఆచరణ ఉన్నది కదా. నామ సంకీర్తనం ఎలా పెట్టాల్సి ఉండే వైదికం మన పెద్దవాడు. తిరువారాధన నామ సంకీర్తనం ఉన్నే ఉన్నది పెరుమాళ్లకు, ఆ స్తుతి మూలంగా స్తోత్రం మూలంగా స్ఫుటీకృతం మయా దేవ అని భగవంతుని ఆ ఒక తిరువారాధన వాదనం, నధర్మనిష్టోత్తమ నచాత్మవేది నవక్తిమాంతో అకృత్రిమత్వ చరణారవింద ప్రేమ ప్రకర్షాపతిమాత్మవంత మంత్రపుష్పం పితామహం నాతమని విలోక్య ప్రసీతమత్యుత్తమ చింతయిత్వా. ఇది కూడా స్తుతి స్తోత్రం. సవ్య స్తవ ప్రియ స్తోత్రం స్తోత్రారణ ప్రియ శాసనాం పారాయణం స్తోత్రం, శ్రీమద్ రామాయణ పారాయణం కీర్తనం, భాగవత పారాయణం కీర్తనం, దివ్య ప్రబంధ పారాయణం కీర్తనం. మునియేనాహం మొగనే ముకన్నప్పా ఎన్ పొల్లా కనివాయ్ తామరై కణ్ కరుమాణి కామే ఎన్ కళ్వా. ఇంత గొప్ప నామ సంకీర్తనం, అది కూడా కీర్తనే. ప్రబంధ పారాయణం కీర్తనే, దేశిక ప్రబంధ పారాయణం కీర్తనే, నారాయ సంద్వాదం కీర్తన, విష్ణు సహస్రనామం, శ్రీస్తుతి, భూస్తుతి, గోదాస్తుతి, గరుడ పంచాస ఆనందాస్తవం, మొత్తం స్తుతి, అన్ని నామ సంకీర్తన. అది నిత్య కర్మానుష్ఠానం అలా పెట్టారు మనకు, ఆన్యంలోనే మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చారు ఇలా 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 చేయాలి. పంచకాల ప్రక్రియలో నామ సంకీర్తనమే ఉన్నది, విధించబడినది. అది ముందు చేయడానికి కష్టంగా కనిపించినా తర్వాత మనం చేస్తూ చేస్తూ సహజంగా అయిపోతుంది, సులభంగా అయిపోతుంది. తర్వాత ఎల్లప్పుడు కూడా కూర్చున్నప్పుడు మన పెద్దవాళ్ళు కూడా, మన పూర్వులు కూర్చునేప్పుడు హా రాఘవ, లేచే సమయంలో హా రామ, ఆ గోవింద, కృష్ణ అని అవశాత్ తెలియకుండానే ఆ నామం వచ్చేస్తుంది. ఆ ఒక నామం అనేది
ముందు కష్టంగా కనిపించిన తర్వాత తీర్పు ఉంటుంది. ఒక సమయంలో ఒక ఒక స్థితి తర్వాత ఆ అనుభవం ఎలా ఉంటుందంటే అది ఏదో అమృతంలా మనకి చాక్లెట్ లా ఉంటుంది. నామాన్ని వేస్తే మనం నవ్వులుతూ ఉంటాం. ఏదో ఒక పాట బాత్రూమ్ సింగర్స్ అంటారు కదా, బాత్రూమ్ అంటే పాటతో ఉంటాం. అది తెలియకుంటేనే భజన వింటాం. రామచందర గువీర రామచందీర అని కూడా వింటే ఎంత తక్కువ మనం కూడా పాడాలి. రామచంద్ర రఘురామ రామచంద్ర పరందామ రామచంద్ర రఘునాథ రామచంద్ర జగన్మాత అని వింటున్నాం కదా భజన. అలా ఆ సంగీతం మూలంగా అలా విన్నా అది కూడా రామ సంకీర్తనమే. కూర్చొని రామాయ రామ భద్ర రామచంద్ర వేదసే రఘునాథాయ నాథాయ సీతాజాపదే నమః ఇది కూడా రామ సంకీర్తన. రాగం ఉన్నా లేకపోయినా అనురాగం ఉంటే చాలు. లోపల హృదయంలో అనురాగం ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి. నాతో ఇటువంటి పాపాత్ముడైన నా శరీరంలో కూర్చుని నా జిహ్వలో కూర్చొని నా నాలికలో కూర్చొని హయగ్రీవా నువ్వు పలుకుతున్నావా, నువ్వే పలికిస్తున్నావా, నువ్వు పలికే బంగారం కాదా నన్ను పలికిస్తున్నావే. పలుకే బంగారమాయ పిలచీన పలుకవే నీ కలలో నీ నామస్మరణ మరువ. కళ్ళలో కూడా నీ నామస్మరణ మరువ రామదాస్. పలికే బంగారం పెరుమాళ్ పలుకుతాడు. పెరుమాళ్ దగ్గర వెళ్ళి మన ఒక సాలిగ్రామ పెరుమాళ్ దగ్గర వెళ్ళి మరపెట్టుకుంటే మామదీయం జనికిలం చేతనా చేతనాత్మకం సుఖం గద్యోపకరణం భరత స్వీకరు స్వయం అంటేనే భగవంతుడు పలుకుతాడు, స్వీకరిస్తాడు. మన నమ్మకతో మాట్లాడితే మన పూర్వులు మన ఆచార్యులు ప్రతిరోజు కూడా ఆ పెరుమాళ్ళతో వార్తాలాపం చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు కూడా చేసేవాళ్ళు చెప్పారు బయట, అది రహస్యం, దేవ రహస్యం. మన ఆచార్యులు భగవంతుడితో మాట్లాడతారు. సాలిగ్రామ పెరుమాళ్ళు, దివ్యకరి పెరుమాళ్ళు, అర్చావతారి పెరుమాళ్ళ దగ్గర భాష్యకారు ఆరాధించిన పెరుమాళ్ళు, తొరుక్కుంట దేశం ఆరాధించిన పెరుమాళ్ళు ఎవరైనా మాట్లాడతారు. వాళ్ళు భరణ్యాసం ప్రపత్తి చేసే సమయంలో మనకు కనిపిస్తుంది. మాలాడుతో ఐశింగర్ వార్తాలాపం చేయడం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే వేణుగోపాలుడి దగ్గర వార్తాలాపం చేసే ఆ ఒక ప్రక్రియ, ఆ ఒక అంతం పాండవన్ స్వామి దగ్గర హయగ్రీవుడితో సాక్షాత్ పరగాల్సి. అలా మనకు కనిపిస్తూ ఉంది కదా ఎలా భగవంతుడు పలుకుతున్నాడు వారి దగ్గర అంటే మనతో నామ సంకీర్తన చేయిస్తున్నారు, మనతో కైంకర్యాన్ని స్వీకరించి మన ధన్యులు చేస్తున్నారు వాళ్ళ ఆచార్య. కాబట్టి మనం కూడా నాదనే నరసింగనే నవీంద్రే త్వం నల్లార్గల్ ఉడక్కియ పాద తూడి పడుదలాల్ పాక్యం చేత దుబ్బులకి అన్నట్టు భగవన్ నామ సంకీర్తనం చేస్తూ భగవత్ ప్రీత్యర్థం చేస్తూ సాధు సంఘంలో చేస్తూ సత్సంగంలో ఉండి చేస్తూ మనం తరించాలని ప్రార్థిస్తూ స్మరణ గురించి తర్వాత మనం చర్చిస్తామని కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. స్వస్తి వ్రజాభ్య పరిపాలయంతాం వ్యాజేన మాగ్యేన మహిమైషా భూబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. జయ జయ శ్రీ స్వస్తి.